హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అట్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, నేను తెలుగులో ఇంగ్లీష్లో జీకే ట్రిక్స్ చేస్తూ ఉంటాను. ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో వాళ్ళు అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న వెంటనే మీరు సర్చ్ బాక్స్లో సందీప్ కంకణాల అని టైప్ చేస్తే నా వీడియోస్ మీకు వస్తాయి. లేకపోతే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ప్రీవియస్ వీడియో లింక్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో చేయబోతున్నాను రైల్వే ఎగ్జామ్కి సంబంధించి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ రైల్వే డేట్స్ కూడా అనౌన్స్ అయ్యాయి. సో చాలామంది నాకు ఒక 2-3 డేస్ నుండి కామెంట్ చేస్తున్నారు, సార్ ఇంకా ఉంది, ఇంకా కేవలం 10 రోజులే ఉన్నాయి, ఇంకా 10 డేసే ఉన్నాయి, దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మేము ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మేము ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వచ్చా, ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ నుండి ఏ క్వశ్చన్స్ వస్తాయి, లేకపోతే ఏ టాపిక్ని వదిలిపెట్టాలి, తప్పకుండా క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వాటి అన్నింటికి నేను ఇక్కడ ఆన్సర్ చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నేను చెప్పింది ఫాలో అవుతే మీకు 100% ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారు. ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రిలిమ్స్ మెయిన్స్ కాబట్టి మీరు ప్రిలిమ్స్లో ఏ విధంగా చదివితే క్వాలిఫై అవుతారో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే మ్యాథమెటిక్స్ నుండి 20 క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా, మ్యాథమెటిక్స్ నుండి 20 క్వశ్చన్లు వస్తాయి, రీజనింగ్ నుండి 25 క్వశ్చన్లు వస్తాయి, జనరల్ సైన్స్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఏంటంటే టోటల్గా 75 మార్క్స్ ఉంటాయి, 75 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మినిట్స్. చూడండి, టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది, క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు కేవలం తెలిసిన వాటిని టచ్ చేయండి, తెలియకపోతే గెస్ చేయకండి, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు కష్టపడి చదివిన దాన్ని ఆన్సర్ చేస్తే తెలియకుండా పెట్టిన దానివల్ల మీ మార్క్స్ కోల్పోతారు. సో మీకు ఏదైతే తెలుస్తుందో అది మాత్రమే పెట్టండి. మీరు కనుక 3 తప్పులు చేస్తే మీకు 1 మార్క్ పోతుంది. సో వేస్ట్ చేసుకోకండి మార్క్స్ అనేది. ఓకేనా, మీకు ఏదైతే తెలుస్తుందో అది మాత్రమే పెట్టండి, గెస్ చేసి పెట్టకండి. ఏదో అడ్డిగుడ్డలో పెట్టి ఏదో రైట్ అవుతుంది అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది, తప్పకుండా మీరు మార్క్స్ కోల్పోతారు. ఎగ్జామ్లో పాయింట్ ఫ్రాక్షన్ ఆఫ్ మార్క్స్, 0.002 ఉన్నా కూడా మీరు ర్యాంక్ అనేది కోల్పోతారు. సో చాలా చాలా ఇంపార్టెంట్, రైల్వేలో మార్క్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ 0.1 మార్క్తో కూడా చాలామంది జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సో మీరు ఆన్సర్ తెలియకపోతే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పెట్టకండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ ప్యాటర్న్ విధంగా చూడండి. మ్యాథ్స్కి రీజనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది, మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ సైన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆల్మోస్ట్ దీని నుండే 65 క్వశ్చన్స్ వస్తున్నాయి. జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్కి కేవలం 10 మార్కులే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఈ 10 రోజులే ఉంది, మరి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్, నేను ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, మరి ఈ 10 రోజులు చదివితే నాకు జాబ్ వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది. మీరు కనుక కంప్లీట్ హార్డ్ వర్క్ చేస్తే ఇంకా ఉన్నాయి 10 రోజులు అని చెప్పి ఒక డైలీ 16 అవర్స్ చదివితే మీకు తప్పకుండా వస్తుంది జాబు. సో ఫ్రెండ్స్, ఈ 10 రోజులు మీరు ఎలా చదవాలి, ఏమేమి చదవాలి, ఎట్లా చదవాలో నేను చెప్తాను చూడండి. ఈ 10 డేస్ స్ట్రాటజీ ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ చేశారో, ఇంతకుముందు 2-3 మంత్స్ నుంచి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు చదవడం ఆపేయండి, వాళ్ళు చదవడం ఆపేయండి. ఎందుకంటే మీరు ఎంత చదివారన్నది ముఖ్యం కాదు, ఎంత గుర్తుపెట్టుకున్నారన్నది ముఖ్యం. మీరు ఎంత చదివినా అది మీరు చదువుతూ మీరు జీవితాంతం చదివినా అది చదువు అనేది ఎప్పుడు ఎండ్ అవ్వదు. సో మీరు ఎంత గుర్తుపెట్టుకుంటున్నారన్నది ఇక్కడ ముఖ్యం. సో ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ చేశారో వాళ్ళు మీ చదువుని ఆపేయండి, మీ చదువు ఆపేసి ఇక నుండి రోజు 2 ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయండి తప్పకుండా. ఇంకా ఉన్నాయి 10 రోజులే కాబట్టి కంపల్సరీ 2 ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయండి. నేను ఒకటి పక్కాగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైతే ఇంతవరకు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయలేదో వాళ్ళకి 100% జాబ్ కొట్టే ఛాన్స్ లేదు, 100% లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, 2-3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రైల్వేకి అప్లై చేశారు, వాళ్ళకి ఆన్లైన్లో చాలా పట్టుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో తెలుసు, వాళ్ళు మ్యాథ్స్ రీజనింగ్ చాలా బాగా చేస్తారు. సో మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయకుండా ముందే అక్కడికి వెళ్ళాక టెన్షన్, కంప్యూటర్లో ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లా రాయాలి అలాంటివి మీకు తెలియవు కాబట్టి మీరు టెన్షన్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికి ముందే మీరు ఆ అవగాహన తెచ్చుకోండి, ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మేము ఎలా రాయాలి అది తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా రోజు ఎట్లీస్ట్, ఇప్పటి వరకన్నా రాయలేదంటే ఓకే, ఏమను
వదిలేయండి, కనీసం ఇప్పటి నుండన్నా స్టార్ట్ చేయండి. ఈ వీడియో చూసిన వెంటనే ఆన్లైన్లో చాలా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఎగ్జామ్స్ ఉంటాయి, చాలా వెబ్సైట్స్ కూడా ఫ్రీ వెబ్సైట్స్. అది ఎలాంటి ఎగ్జామ్ అయినా కానీ, ఏదైనా కానీ ఎగ్జామ్ రాయండి, ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి 75 క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ టైం అనేది గంట మాత్రమే. సో మీరు ఒక్కొక్క దానికి ఒక మినిట్ తీసుకున్నా కూడా ఇంకా 15 క్వశ్చన్లు మీరు వదిలిపెడతారు. సో దీనివల్ల ఆన్లైన్ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు టైం అనేది తెలుస్తుంది, ఏ టైంలో ఎన్ని క్వశ్చన్స్ చేయాలి, ఏ టైంలో ఎన్ని సాల్వ్ చేయాలి, ఇలాంటివి మీకు తెలుస్తుంది. సో మీరు తప్పకుండా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయండి. ఆన్లైన్ ఎగ్జామ్స్ డైలీ 2 ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నించండి. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, నాకు తెలిసి 500 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. సో మీరు డైలీ 2 ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయండి. రాసిన వెంటనే అనలైజ్ చేసుకోండి, నాకు ఎక్కడ మార్క్స్ పోతున్నాయి, నేను ఏ సెక్షన్లో వీక్గా ఉన్నాను. మీరు ఏది చదవకండి ఫ్రెండ్స్, ఒకటే చెప్తున్నాను, మీరు ఏది చదవకండి. ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ రాసిన తర్వాత ఆ చూడండి, ఆ మార్క్స్ చూడండి. మీరు ఎందులో అయితే వీక్గా ఉన్నారో ఆ క్వశ్చన్స్ అన్నీ మళ్ళీ బైహార్ట్ చేయండి, ఆ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇలా ఈ విధంగా కనుక మీరు 10 డేస్ వర్కౌట్ చేస్తే మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. ఎందుకంటే రైల్వేలో ఆల్మోస్ట్ 45 మార్క్స్ అనేవి మార్క్స్ మ్యాథ్స్ రీజనింగ్కే ఉన్నాయి. ఆల్మోస్ట్ 60% మార్క్స్ ఈ రెండు సెక్షన్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు సెక్షన్ అనేవి మీరు చదివితే రావు, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఇవి జనరల్ సైన్స్ జీకే కాదు, మ్యాథ్స్ రీజనింగ్ అనేది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? ఏదో మేము ఎగ్జామ్లో చూసుకుంటాంలే అనుకుంటే మీకు తప్పకుండా మీకు జాబ్ రాదు, అంతే నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. సో తప్పకుండా డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయండి. అండ్ ఫ్రెండ్స్, ఒక పేపర్ తీసుకోండి, పేపర్ తీసుకొని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ నోట్ చేసుకోండి. ఆ ఫార్ములాస్ డైలీ చదవండి. ఎవరైతే చూడండి ఫ్రెండ్స్, నేను అందరికి ఒకటే చెప్తున్నాను, రైల్వేలో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. అందరికీ ఆల్మోస్ట్ 45 to 43 మార్క్స్ వస్తాయి. కేవలం 2 లేదా 3 క్వశ్చన్లు మాత్రమే టఫ్ ఉంటాయి, చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, లేకపోతే బ్లడ్ రిలేషను, లేకపోతే పై చార్ట్. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే, మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు 25 మంది ఉన్నారు, జనరల్ సైన్స్ వచ్చిన వాళ్ళు 25 మంది ఉన్నారు, 2 వచ్చిన వాళ్ళు 50 మంది ఉన్నారు. మరి కేవలం మ్యాథ్స్ చదివిన వాళ్ళు ఎంత, కేవలం జనరల్ సైన్స్ చదివే వాళ్ళు ఎంత, ఇలాంటి టాపిక్స్ నుండి 5 క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు అవగాహన అనేది మీకు ఏ విధంగా తెలుస్తుందంటే, మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు దీని గురించి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో తప్పకుండా ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఇండియన్ హిస్టరీ చదువుతున్నారో చదవడం ఆపేయండి. ఇండియన్ హిస్టరీ అసలు చదవకండి, దాని నుండి ఒకటే క్వశ్చన్ వస్తుంది, 1 లేదా 2 క్వశ్చన్లు, అంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ రావు. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ నుండి ఉన్నవి 10 మార్కులు మాత్రమే, ఆ 10 మార్కుల్లో 6 క్వశ్చన్ల దాకా కరెంట్ అఫైర్స్ నుండే వస్తుంది. సో ఎవరైతే హిస్టరీ చదువుతున్నారో వాళ్ళు హిస్టరీ చదవడం ఆపేయండి, ఓకేనా? అండ్ ఇప్పటి వరకు ఏదైతే చదివారో దాన్ని రివిజన్ చేసుకోండి. డైలీ 2 అవర్స్ మీరు ఏదైతే ఇంతకుముందు చదివారో దాన్ని రోజు రివిజన్ చేసుకోండి. కొత్త టాపిక్స్ని టచ్ చేయకండి, కొత్త టాపిక్స్ ముట్టడం ఆపేయండి. ఆల్రెడీ చదివిన దాన్ని రివిజన్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? డోంట్ రీడ్ న్యూ టాపిక్స్. అండ్ ఇక కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి జులై వరకు ప్రతి కరెంట్ అఫైర్ చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. 6 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది. అన్ని టాపిక్స్ చదవకండి, ముఖ్యంగా అవార్డ్స్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బుక్స్, అపాయింట్మెంట్స్. మీకు కరెంట్ అఫైర్స్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, రీసెంట్గా ఫీఫా వరల్డ్ కప్ ఎవరు గెలిచారు, అత్యధికంగా ఎవరు గోల్స్ సాధించారు, లేకపోతే అర్జున అవార్డు ఎవరికి వచ్చింది, లేకపోతే నోబెల్ ప్రైజ్ అవార్డు ఎవరికి వచ్చింది, రీసెంట్గా ఈ శాటిలైట్ ఎక్కడ లాంచ్ చేశారు, లేకపోతే ఈ బుక్ ఎవరు రాశారు, లేకపోతే ఈ కంట్రీకి రీసెంట్గా ఎవరు ప్రెసిడెంట్ అయ్యారు, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి కరెంట్ అఫైర్ రీడ్ చే చదవకండి, ఎందుకంటే మీకు టైం సరిపోదు. నేను ఏదైతే టాపిక్స్ ఇచ్చానో ఈ టాపిక్స్ పైనే కాన్సన్ట్రేట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఇంపార్టెంట్ టిప్స్ ఇవ్వబోతున్నాను. మీరు తప్పకుండా ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు తప్పకుండా మ్యాథ్స్ రీజనింగ్ నుండి 40 మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. 40 మార్క్స్ అనేది చాలా టఫ్ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మ్యాథ్స్ రీజనింగ్ అనేది రైల్వేలో చాలా సింపుల్గా ఉంటుంది. ఈవెన్ యావరేజ్ స్టూడెంట్ కూడా ఆ రీజనింగ్ యాప్టిట్యూడ్ అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాడు.
సో మీరు తప్పకుండా ఎట్లీస్ట్ 40 మార్క్స్ ట్రై చేయండి, 40 మార్క్స్ ట్రై చేయండి. అండ్ జనరల్ సైన్స్లో మీరు చదవాల్సిన టాపిక్స్ ఏంటంటే ఫిజిక్స్ ఆల్ ఇంపార్టెంట్ లాస్, ఫిజిక్స్లో అతి ముఖ్యమైన లాస్ లా గ్రావిటేషన్ లాస్, బాయిల్స్ లా, చార్లెస్ లా, లాస్ ఆఫ్ గ్రావిటేషన్, లేకపోతే బయో సావర్ట్స్ లా, ఇలా ఫిజిక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ ఉంటాయి. ఆ లాస్ పైన ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి ఈ 10 రోజుల్లో, ఆ లాస్ చదవండి. కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్, ఎలిమెంట్స్, మెటల్స్, నాన్ మెటల్స్, హాలోజన్స్, నోబుల్ గ్యాసెస్, ఇలాంటి టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి కెమిస్ట్రీ పీరియాడిక్ టేబుల్ పైన. అండ్ బయాలజీకి వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్, డిజీజ్, విటమిన్స్, ఇవి మాత్రమే చదవండి. ఎందుకంటే మీకు ఎక్కువగా టైం లేదు, 10 రోజులు మాత్రమే ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, మేము ఈ 10 రోజులు ఎలా చదవాలి సార్ అనుకునే వాళ్ళకి నేను చెప్పాల్సింది ఒకటే విషయం, మీరు కూడా రోజు ఆన్లైన్ ఎగ్జామ్ రాయండి. ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన వెంటనే మీరు ఏదైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పుని మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్ ఎందుకు తప్పు అయింది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలని ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అలా రెగ్యులర్గా 10 డేస్ రోజు ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తూనే ఎక్కడైతే క్వశ్చన్ అనేది తప్పు అయిందో దాన్ని మళ్ళీ సాల్వ్ చేయండి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్, ఇక్కడ నేను చెప్పిన టాపిక్స్ చదవండి. అండ్ కరెంట్ అఫైర్స్ ఒక 6 మంత్స్ చదవండి. ఈ విధంగా కనుక మీరు 10 డేస్ వర్కౌట్ చేస్తే తప్పకుండా మీకు జాబ్ వస్తుంది. కేవలం 10 రోజులు, ఇక మాకు టైం లేదు, ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తాం, ఈ 10 డేస్ అయినా అట్లీస్ట్ కష్టపడతాం, హార్డ్ వర్క్ చేస్తాం అనుకోండి. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు, రైల్వే ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేయదు, అది 100% గ్యారంటీ. సో ఈ 10 డేస్ని చాలా కష్టంగా కష్టపడండి, మీరు హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ మీతోనే ఉంటుంది. కేవలం ఫ్రెండ్స్ 10 డేస్ ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యాప్టిట్యూడ్ రీజనింగ్ పైన చాలా కాన్సన్ట్రేట్ చేయండి, మీరు ఎంత వర్కౌట్ చేస్తే అంత ఇంపార్టెంట్. మీరు యాప్టిట్యూడ్లో రీజనింగ్లో 45 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, తప్పకుండా మీరు క్వాలిఫైలో ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారు. మెయిన్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ప్రతి ఒక్క ఫ్రెండ్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.